హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ టాక్స్ ఈరోజు మనం రెండు వేల పదిలో సౌత్ కొరియాలో రిలీజ్ అయినటువంటి లేడీ డాడీ అనే మూవీ స్టోరీని డిస్కస్ చేద్దాం వీడియో డిస్క్రిప్షన్లో ఉన్న టెలిగ్రామ్ లింక్ని క్లిక్ చేసి మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి మూవీ అప్డేట్స్ని పొందండి నవ్ లెట్ అవర్ వీడియో వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన ఛానల్లో డైలీ వన్ వీడియో పబ్లిష్ చేస్తున్నాం సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకన్ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి వీడియోస్ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి అలాగే ఈ ఛానల్తో పాటు మేము ఓపెన్ చేసిన మరో రెండు ఛానల్స్లో కూడా రెగ్యులర్గా వీడియోస్ని అప్లోడ్ చేస్తున్నాం సో వాటిని కూడా సబ్స్క్రైబ్ చేసి రెగ్యులర్గా వీడియోస్ని పొందండి ఆ ఛానల్స్ లింక్స్ని కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాం నవ్ లెట్ స్టార్ట్ అవర్ వీడియో ఓపెన్ చేస్తే జీహూన్ ఫోటోగ్రాఫర్గా వర్క్ చేస్తూ ఉంటుంది జోన్ మేకప్ ఆర్టిస్ట్ గా వర్క్ చేస్తూ జీహున్ ని లవ్ చేస్తూ జీహూన్ ని ఫాలో అవుతూ ఉంటాడు మరోపక్క బోయింగ్ మరియు తన హస్బెండ్ మిన్ డాక్టర్స్గా వర్క్ చేస్తూ ఉంటారు ఒక రోజు బోయింగ్ ఫ్యామిలీ వారి కొడుకు యోబిన్ బర్త్డే సెలబ్రేషన్ ఒక రెస్టారెంట్లో చేస్తూ ఉండగా అదే రెస్టారెంట్లో మరియు జోన్ రెస్టారెంట్ ఉంటారు జీహున్ కి ప్రపోజ్ చేయాలనుకున్న సమయంలో కొంతమంది పోలీసులు అక్కడికి వచ్చి జోన్ ని అరెస్ట్ చేసి స్టేషన్ కి తీసుకుని వెళతారు జీహున్ పోలీసులని జోన్ ఏం చేశాడో అనగా దానికి పోలీస్ ఈ జోన్ మంచివాడు కాదు తన కారులో డెడ్ బాడీ ఉంది అని అంటాడు అయితే జోన్ మేకప్ ఆర్టిస్ట్ కావడంతో నెక్స్ట్ డే షూటింగ్ కోసం అని ఒక డమ్మీ డెడ్ బాడీని రెడీ చేసి తన కారులో తీసుకుని వెళుతూ వెళుతూ రెస్టారెంట్ దగ్గర ఆగి ఉండడం చూసిన పోలీసులు ఆ కారులో నిజంగా డెడ్ బాడీ ఉందనుకుని వెంటనే జోన్ ని అరెస్ట్ చేస్తారు దాంతో జోన్ అది మనిషి కాదు అని పోలీసులకి వివరించి పోలీస్ స్టేషన్ నుంచి వెళుతూ వెళుతూ జీహున్ ను చూసి నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని అనగా దానికి జీహున్ ఏమి మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది మరో పక్క బోయింగ్ అండ్ మిన్ వారి కొడుకు యోబిన్ బర్త్డేని రెస్టారెంట్లో సెలబ్రేట్ చేసి తిరిగి ఇంటికి వెళుతూ ఉండగా మిన్ తన కొడుకు యోబిన్తో నీకేం కావాలో అడుగు అని అనగా దానికి యోబిన్ నాకు నా రియల్ ఫాదర్ కావాలి అని అంటాడు దాంతో మిన్ ఏమీ మాట్లాడకుండా ఉండిపోతాడు ఆ రోజు రాత్రి మిన్ తన వైఫ్ బోయింగ్తో యోబిన్ తన నాన్నని కలవాలనుకుంటున్నాడో అనగా దానికి బోయింగ్ ఇప్పుడు నువ్వే కదా తన ఫాదర్వి తొమ్మిది సంవత్సరాలు అయ్యింది నేను తన ఫాదర్తో విడిపోయి తన పేరు కూడా మర్చిపోయాను ఇంకెప్పుడు నువ్వు ఆ విషయం గురించి మళ్ళీ మాట్లాడుకో అని అంటుంది ఆ తర్వాత రోజు యోబిన్ ఒక నెట్ సెంటర్లో కంప్యూటర్ గేమ్ ఆడుతూ ఉండగా ఒక వ్యక్తి వచ్చి నాకు కాసేపు నీ కంప్యూటర్ ఇచ్చావంటే నువ్వు ఆడే గేమ్లో ఒక లెవెల్ కంప్లీట్ చేస్తాను అని అనగా దానికి యోబిన్ ఇస్తాను కానీ నువ్వు నా రియల్ ఫాదర్ ఎక్కడ ఉన్నాడో వెతకగలవా అని అంటూ ఉంటాడు మరోపక్క యోబిన్ స్టెప్ డాడీ మిన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి తన కొడుకు కోసమని యోబిన్ రియల్ ఫాదర్ పాత ఐడి కార్డునిచ్చి ఇతని అడ్రస్ని వెతకండి అని చెప్తాడు అప్పుడు యోబిన్ స్టెప్ డాడీ మిన్ గతాన్ని గుర్తు చేసుకుంటాడు యోబిన్ రియల్ ఫాదర్ సాజీ హ్యూన్ తో పాటు మెడికల్ స్కూల్లో చదువుకుంటూ ఉంటాడు ఒక రోజు మిన్ కి సాజీ హూన్ కి చిన్న గొడవ జరిగి సాజీ హ్యూన్ మెడికల్ స్కూల్ మానేసి తనకిష్టమైన ఫోటోగ్రఫీ చేయడం కోసం బోయంగ్కి దూరంగా వెళ్ళిపోతాడు స్టోరీ ప్రెజెంట్కి వస్తుంది ఆ రోజు రాత్రి మిన్ ఫోన్కి పోలీసులు మీరు అడిగిన సాజీ హ్యూన్ అడ్రస్ దొరికింది అని ఒక మెసేజ్ పంపిస్తారు అయితే యోబిన్ ఆ మెసేజ్ని చూడబోతూ ఉండగా మిన్ తన ఫోన్ని తీసుకుని తన పాకెట్లో పెట్టుకుంటాడు యోబిన్ ఏమిటా మెసేజ్ అని అడగగా దానికి మిన్ ఏమీ లేదు అని అబద్ధం చెప్తాడు కానీ యోబిన్ మాత్రం ఆ ఫోన్నే చూస్తూ ఉంటాడు ఆ తర్వాత రోజు మిన్ ఒక డాక్టర్స్ కాన్ఫరెన్స్కి వెళ్ళగా బోయింగ్ వాలంటీర్ సర్వీస్ చేయడానికి వెళుతుంది దాంతో ఇంట్లో ఒంటరిగా ఉన్న యోబిన్ ప్లాన్ చేసి నెక్స్ట్ డే స్కూల్ తరఫున పిక్నిక్కి వెళుతూ ఉండగా యోబిన్కి గేమ్స్ ఆడే దగ్గర పరిచయం అయిన జేమ్స్ వచ్చి స్కూల్ బస్సుని ఆపి యోబిన్ తాత చనిపోయాడు అని చెప్పడంతో యోబిన్ వెంటనే పిక్నిక్కి వెళ్లకుండా బస్సు దిగేసి అక్కడి నుంచి యోబిన్ హ్యాపీగా వెళుతూ ఉండగా దానికి జేమ్స్ నీకు హెల్ప్ చేస్తే ఏదన్నా ఇస్తానన్నావు కదా అని అనగా దాంతో యోబిన్ తన దగ్గర స్టెప్ డాడీ ఇచ్చిన టాయ్ గన్ ఉండడంతో ఆ టాయ్ గన్ని ని ఇచ్చి అక్కడి నుంచి యోబిన్ వెళ్ళిపోతాడు మరో పక్క జోన్ జీహున్ ని ప్రేమిస్తూ తన వెంట తిరుగుతూ ఉండడంతో జీహున్ కూడా జోన్ని లవ్ చేయడం మొదలు పెడుతుంది ఆ సమయంలో జీహున్ ఇంటి వద్దకు యోబిన్ బాబు వచ్చి నేను మా నాన్నని వెతుకుతున్నాను అని అనగా దానికి జీహున్ ఇక్కడ ఎవరో లేరు నేను మాత్రమే ఉన్నాను అనడంతో యోబిన్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆ తర్వాత వాచ్మెన్ జీహున్ రూమ్ వద్దకు వచ్చి మేడం మన అపార్ట్మెంట్లో సాన్జీహున్ పేరుతో ఇద్దరు మాత్రమే ఉన్నారు ఆ యోబిన్ బాబు ప్రకారం తన తండ్రి పేరు సాజీ హున్ అని అంటున్నాడు అలాగే తను తన అమ్మతో కలిసి ఉన్న ఫోటోని చూపిస్తున్నాడు అయినా తను వెతుకుతుంది తన ఫాదర్ని కాబట్టి మీరు కాదులే మేడం అని అంటూ ఉండగా ఆ ఫోటోని చూసిన జీహూన్ ఆ యోబిన్ బాబుని ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది అప్పుడే రివీల్ అయ్యే ట్విస్ట్ ఏమిటి అంటే ఈ జీహునే గతంలో యోబిన్ బాబు అమ్మ బోయింగ్ హస్బెండ్ అని తెలుస్తుంది అయితే తో విడిపోయిన తర్వాత జీహున్ అమ్మాయిలాగా మారి ఫోటోగ్రఫీ నేర్చుకుని ప్రస్తుతం అమ్మాయిలాగా ఉంటాడు కానీ జీహోన్ అబ్బాయిగా ఉన్న సమయంలో తో కలిసి ఉండడంతో బోయంగ్ కి యోబిన్ బాబు పుడతాడు ఆ తర్వాత బోయంగ్ జీహూన్ వెళ్లిపోయిన తర్వాత మిన్నిని పెళ్లి చేసుకుంటుంది అయితే యోబిన్ మాత్రం తన సొంత నాన్నని కలవాలనుకుంటూ రావడంతో జీహున్ ప్రస్తుతం అమ్మాయిలాగా మారి ఉండడంతో యోబిన్ ని ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది ఆ తర్వాత జీహూన్ యోబిన్ బాబుని తన రూమ్ తీసుకుని వెళుతుంది ఆ వెంటనే జీహూన్ తన ఫ్రెండ్ని కలిసి జరుగుతున్నది మొత్తం చెప్పగా దానికి జీహున్ ఫ్రెండు నువ్వు ఒకసారి డిఎన్ఏ టెస్ట్ చేయించు అన్నీ తెలిసిపోతాయి అని అనగా దానికి జీహూన్ యోబిన్ బాబు వెంట్రుకులు తీసుకుని వెళ్ళి డిఎన్ఏ టెస్ట్కి ఇస్తుంది అదే సమయంలో జీహూన్ యోబిన్ బాబుతో బాగా దగ్గరవుతూ ఉంటుంది మరో పక్క జీహూన్ ని జోన్ లవ్ చేస్తూ ఉంటాడు జోన్కి నిజం చెప్పాలనుకున్న జీహున్ నిజం చెప్పలేకపోతుంది అదే సమయంలో యోబిన్ బాబు జీహూన్తో ఆంటీ మా నాన్న ఎప్పుడు వస్తాడు అని అడుగుతూ ఉండడంతో దాంతో జీహున్ తన బాయ్ ఫ్రెండ్ మంచి మేకప్ ఆర్టిస్ట్ కావడంతో తనకి ఒక అబ్బాయిలాగా మేకప్ చేసుకుని ఇంటికి వచ్చి యోబిన్తో నేనే మీ నాన్నని అని పరిచయం చేసుకుంటుంది జీహూన్ కానీ యోబిన్ మాత్రం నువ్వేమిటి అమ్మాయిలా ఉన్నావు నీ వాయిస్ కూడా అమ్మాయిలా ఉంది అంటూ మొదట అనుమానించిన ఆ తర్వాత అబ్బాయిలా ఉన్న జీహున్ దగ్గర దగ్గరవుతాడు యోబిన్ అదే సమయంలో యోబిన్ స్టెప్ డాడీ మిన్ మరియు యోబిన్ అమ్మ బోయింగ్ యోబిన్ ఇంట్లో లేడని తెలిసి వెంటనే ఇంటికి తిరిగి వచ్చి పోలీసులకి కంప్లైంట్ ఇస్తారు మరోపక్క జీహున్ నాన్న మరియు అమ్మ జీహున్ ఇంటికి వచ్చి జీహూన్తో మాట్లాడుతూ ఉండగా అక్కడికి ని ప్రస్తుతం లవ్ చేస్తున్న జోన్ వచ్చి జీహూన్ ఫాదర్ మాట్లాడుతున్నది మొత్తం వింటూ ఉంటాడు జీహూన్ ఫాదర్ తో నువ్వు ఆ యోబిన్ని పెంచలేవు నువ్వు చూస్తే ఇలా తయారయ్యావు దేవుడు నీ ప్లేస్లో మాకు ఒక కొడుకులాగా ఆ యోబిని పంపించాడు మేమే ఆ యోబిని పెంచుకుంటామని అనగా దానికి జీహూన్ లేదు తను నా కొడుకు అని అంటుంది అది విన్న జోన్ ఆశ్చర్యపోయి అయిన జోన్ జీహూన్ ని ప్రేమిస్తూ ఉండడంతో ఏం పర్వాలేదు నేను యోబినికి ఫాదర్గా ఉంటాను అని అంటూ ఉంటాడు మరో పక్క యోబిన్ అమ్మ మరియు యోబిన్ స్టెప్ డాడీ తన కొడుకుని ఎవరో కిడ్నాప్ చేశారేమో అని పోలీసులతో కలిసి కిడ్నాపర్ కాల్ చేస్తారని కాల్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు మరో పక్క జీహున్ జోన్తో యోబిన్ నా కొడుకు అని అనగా దానికి జోన్ ఏమీ పర్వాలేదు నేను ఇక్కడి నుంచి తన తండ్రిని అని అంటాడు దానికి జీహున్ నేను యోబిన్ తల్లిని కాదు తండ్రిని అని అంటుంది అది విని ఆశ్చర్యపోయిన జోన్ నువ్వేం మాట్లాడుతున్నావు అని అనగా దానికి జీహున్ నేను మొదటి నుంచి అబ్బాయిలా లేను అందుకే అమ్మాయిలాగా మారిపోయాను నేను ఈ విషయం నీకు చాలా సార్లు చెప్పాలనుకున్నాను కానీ భయపడి చెప్పలేదు అని అనగా దానికి జోన్ అక్కడి నుంచి మౌనంగా వెళ్ళిపోతాడు ఆ తర్వాత యోబిన్ స్టెప్ డాడీ మరియు యోబిన్ మదర్ యోబిన్ కంప్యూటర్లో గేమ్ ఆడడం కోసం ఒక నెట్ సెంటర్లో లాగిన్ అయి ఉండడంతో అక్కడికి వెళ్ళి అక్కడ ఒకసారి యోబిన్కి హెల్ప్ చేసిన జేమ్స్ని విచారించగా యోబిన్ జీహూన్ అనే తన ఫాదర్ని కలవడానికి వెళ్ళాడు అని చెప్పడంతో అప్పటికే జీహూన్ అడ్రస్ కనుక్కుని ఉన్న పోలీసులు జిహూన్ ఇంటికి వెళతారు అయితే జీహూన్ మాత్రం తన కొడుకుని ఫొటోస్ తీయడం కోసం తీసుకుని వెళ్ళి ఆ రోజు చాలా పక్షుల్ని ఫొటోస్ తీసి ఆ రోజు మొత్తం జీహూన్ తన కొడుకుతో బాగా ఎంజాయ్ చేస్తుంది అయితే ఆ రోజు రాత్రి యోబిన్కి ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పి రావడంతో జీహోన్ ఏడుస్తూ యోబిన్ ని హాస్పిటల్లో చేరుస్తుంది ఆ హాస్పిటల్ దగ్గరికి యోబిన్ స్టెప్ డాడీ మరియు యోబిన్ మదర్ వచ్చి జీహూన్ ని తిట్టడంతో జీహోన్ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది అయితే మనం చేస్తున్నది తప్పు అని భావించిన యోబిన్ స్టెప్ డాడీ మరియు యోబిన్ మదర్ వచ్చి కి సారీ చెప్పి యోబిన్ నీ కొడుకే నువ్వు ఎప్పుడైనా వచ్చి తనను కలవచ్చు తనతో సమయం గడపవచ్చు అని అంటారు ఆ తర్వాత జీహుణ్ణి ప్రేమించే జోను వచ్చి నేను నీతోనే ఉంటాను అని అంటాడు అక్కడితో మూవీ అయిపోతుంది మూవీ మాత్రం కామెడీ కామెడీగా ఎమోషనల్గా ఉంటుంది మిస్ అవ్వకుండా చూడండి వీడియో డిస్క్రిప్షన్లో ఉన్న టెలిగ్రామ్ లింక్ని క్లిక్ చేసి మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి మూవీ అప్డేట్స్ని పొందండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ తో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్